ముందు చెప్పి నడిపిస్తాడు. తన బతకలేక కాదు, తన జీవితంలో కాదు. ఆశాజ్యోతి మా యొక్క గంగా వెంకట తరపున నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు గారు, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు మల్లు రవి గారు, శాసనసభ మాటంటే మోసపోయిండు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ కోసం ఓట్లు వేసిండు. 12% ఎస్టీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేమందరం శాసన మరి క్లిప్పింగ్స్ పంపు అని కోర్టు అడుగుతా ఉంటే ఆ క్లిప్పింగ్ తెలియనటువంటి ఇక్కడ బట్టి విక్రమార్క గారు, అరుణ గారు, అందరూ రామ్మోహన్ రెడ్డి గారు ఉడతా భక్తిగా ఉచిత సత్కారం 200 అందరు చెప్పడంతో వారికి ఎందుకంటే శ్రమ లేకుండా నాయకులు కందూరు జగన్ 1000 రూపాయలు ఓట్లు ఆపు, 500 రూపాయలు ఓట్లు ఆపు పాపం, మీ ఇసుక మాఫియా ఆపదు. సుమారు 17-18 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ అనేక రంగాల ఫ్యాక్టరీ, తద్వారా ఇవాళ వేలాది కోట్ల రూపాయల పన్నులు రావడంతో పాటు లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీకు మనం చేస్తున్నాను. అదే అందుకే చట్టం కాంగ్రెస్ పార్టీ అనుపాటు ఈ రాష్ట్రంలో మేము చూసుకుంటే ఇటు రైతుల యొక్క గ్రామీణ ప్రాంత అభివృద్ధి కొరకు వైద్యంతో వాళ్ళు పడుతున్నటువంటి యొక్క బాధలు, వాళ్ళు ఆస్తులు కోల్పోతు అన్ని నువ్వు భారతదేశానికి సంకేతం అంటున్నావు. ఇవాళ భారతదేశం మేము పెట్టినటువంటి ఆరోగిస్తూ ఎన్నికల్లో మేము అనౌన్స్ చేసినాము, నువ్వు అనౌన్స్ చేసినావు 1000 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ దాన్ని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టింది, దాన్ని మార్పు చేసింది. మరి నాకు ఎంతనే సెలవు ఇవ్వాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కన్సిడర్. అదేవిధంగా ఎస్సీ విభాగానికి అధ్యక్షులు నాతో పాటు అసెంబ్లీలో కలిసి ప్రభుత్వం కేసీఆర్ ముందు వాళ్ళకి ఇచ్చిన చాప పిల్లలు